హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఎవరైనా సరే జిగ్జాగ్ మిషన్ లేకుండా ఓవర్ లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను నేను నార్మల్ మిషన్ మీద. ముందుగా అందుకోసం నేను లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఏ విధంగా కట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో చూడండి, బాగా క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఏ విధంగా ఓవర్ లాక్తో అవసరం లేకుండా నార్మల్ మిషన్ పైన ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను నేను. ముందుగా లైనింగ్ క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని ఇలా నీట్గా సర్దుకొని ఎగుడు దిగుడు ఎటు లేకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఒక పావించు లెంత్లో కుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టూరు కుట్టుకుంటూ రావాలి. ఈ చివర వరకు కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ కచ్చిని కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ తిరిగే దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోవాలి, అప్పుడు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇలా చిన్నగా టక్స్ ఇచ్చిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ని మనం ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని మనం ఇలా క్లాత్ తిప్పుకోవటం వల్ల జిగ్జాగ్ మిషన్తో అవసరం లేకుండా నార్మల్ మిషన్ పైనే ఎటువంటి పట్టు క్లాత్లకైనా ఆ బ్లౌజులకి ఈ విధంగా జిగ్జాగ్ అవసరం లేకుండా కుట్టుకోవచ్చు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. ఇప్పుడు చివరన ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఈ నెక్కు దగ్గర కూడా కుట్టుకుంటూ రావాలి. మొత్తం నెక్కుకి మెడ పట్టి వేస్తాం కాబట్టి మనం. ఇలా సర్దుకుంటూ లైనింగ్ క్లాత్ అనేది కింద వైపు కనపడకుండా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావాలి. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా ఒరిజినల్ సైడ్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టుకొని ఈ చివర నుంచి ఇలా చుట్టూరు కుట్టుకుంటూ రావాలి. మొత్తం ముందు నీట్గా సర్దుకోవాలి. ఈ విధంగా సర్దుకున్న తర్వాత
ఈ నడుం కుట్టు వేసుకునే దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లెంత్లో కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ తిరిగే కాడ చిన్నగా కత్తిస్తున్నా నేను కొంచెం. ఇలా కుట్టుకోవటం వల్ల ఈ బెనారస్ పట్టు అనేది క్లాత్ పిగిలిపోకుండా కూడా నీట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా కుట్టు అనేది. చాలా మంది ఖర్చు అంత ఎక్కువ వేసుకుంటున్నా గానీ క్లాత్ అనేది టైట్ గా ఉన్నప్పుడు పిగిలిపోతూ ఉంటుంది. ఇలా క్లాత్ తిప్పుకొని కుట్టుకోవటం వల్ల క్లాత్ అనేది పిగలకుండా నీట్ గా ఉంటుంది, ఎన్నాళ్ళున్నా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ చివరన ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. చివరను కూడా ఈ లైనింగ్ క్లాత్ ని జాయిన్ చేసుకోవడానికి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చుని కట్ చేసుకుంటున్నా నేను. సేమ్ అదే విధంగా రెండవ పార్ట్ కూడా జాయిన్ చేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరన ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ ఖర్చుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన కుట్టుకోకుండా ఈ చుట్టూరు కుట్టుకుంటూ క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఈ చివరన కుట్టకుండా ఎందుకంటే హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ ని ఫోల్డింగ్ లోకి వెళ్ళింది కాబట్టి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం చిన్నగా టక్స్ ఇచ్చుకోండి హ్యాండ్ లోతు తీసే కాడ. ఇప్పుడు ఈ చివరన కుట్టుకుంటూ రావాలి.
ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని కూడా జాయిన్ చేస్తున్నాను కింద. ఇప్పుడు సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. దీని చుట్టూరు ఇప్పుడు కుట్టు కుట్టుకుంటూ రావాలి. చూసారు కదండి, ఎంతో ఈజీగా జిగ్జాగ్ మిషన్తో అవసరం లేకుండా ఓవర్ లాక్ అనేది చేసుకోవడం చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.